కడప జిల్లా పోరమామిల్ల పట్టణంలోనే మాజీ మంత్రి రామ్ సుబ్బారెడ్డి కాశీనాయన మండల జెడ్పీటీసీ సభ్యులు సత్యనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబాన్ని విమర్శించడం తగదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆదినారాయణ రెడ్డి ముఖ్యమంత్రిని చేశారని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. రాజకీయ విలువలు లేని నీతిమాల్న పనిచేసిన వాళ్ళే ఎక్కువ నోరు ఎక్కువైపోతుంది కాలం కాబట్టి దాన్ని అలాంటి వాళ్లకు కొద్దిగా బాధ్యతగా మాట్లాడకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలను ఖండించాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు రెచ్చగొట్టే విధంగా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు రాజకీయాలు ఆదినారాయణ రెడ్డి ఎక్కడి నుంచి మొదలైనా నిన్న నేను ఒక ప్రెస్ మీట్లో చూశాను. రాజశేఖర రెడ్డి గారిని 1996లో నేనే గెలిపించిన అంటాడు ఆదినారాయణ 1995లో నియోజకవర్గంలో ముద్దనూరు జెడ్పీటీసీగా ఓడిపోయినటువంటి వ్యక్తి ఆదినారాయణ రెడ్డి 96లో రాజశేఖరని గెలిపించిన అంటాడు. అదేవిధంగా మీరు చూస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమ అని జిల్లాలో ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది రాజశేఖర రెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిచినారు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత మీరు గమనిస్తే ఆ రోజు మీరు చూస్తే అందరూ అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని తినారు. ఆదినారాయణ రెడ్డి స్వార్థపరుడు కాబట్టి ముందే ఎక్స్పెక్ట్ చేసి సీఎం గారిని జగన్ గారిని సీఎం చేయకపోతే రాజీనామా చేస్తానని మొట్టమొదట మాట్లాడిన వ్యక్తి ఆదినారాయణ రెడ్డి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబాన్ని పక్కన పెట్టి ఉద్దేశపూర్వకంగా పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టిందో ఎండమ్మడి ప్లేట్ పిరాయించి ఆదినారాయణ రెడ్డి జగన్ రాజకీయాలకు పనికిరాడు అని మాట్లాడినటువంటి పనికిమాలిన వ్యక్తి ఆదినారాయణ రెడ్డి. ఆ రోజు ఏం చేసినాడు కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయినాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది జగన్ అధికారంలో లేడు కాంగ్రెస్ పార్టీకి దూరమైనాడు కాబట్టి కష్టాలు తప్పవు అధికారం కావాలా అనుభవించాలా మన స్వార్థం కోసం జగన్ను తిట్టి రాజకీయాలకు పనికిరాడని కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. అక్కడన్నా మర్యాదగా ఉన్నాడా కాంగ్రెస్ పార్టీలో? మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేసరికి 2014లో అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాళ్ళు పట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ బీఫామ్ తీసుకొని